గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామం వద్ద గల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్ట్యా ముమ్మర తనిఖీలలో మహేంద్రా బొలెరో ట్రక్లో బ్లూ బుల్ కంపెనీకి చెందిన ఖైని 40 బస్తాలు 60,000 ప్యాకెట్లు ఉన్నాయని, వాటి విలువ 6 నుండి 7 లక్షల రూపాయలు ఉండవచ్చని గురజాల డీఎస్పీ మెహల్ జయరాం ప్రసాద్ తెలిపారు. ఈ ఖైని బస్తాలు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి వినుకొండ గ్రామానికి తెస్తున్నట్లు తెలిపారు. వినుకొండకు చెందిన కొలిశెట్టి వెంకటరామాంజనేయులు సన్ ఆఫ్ వెంకట సుబ్బారావు, గురజాల మాలకొండయ్య సన్ ఆఫ్ పెద్ద గురవయ్య నిందితులుగా పోలీసులు గుర్తించడం జరిగిందన్నారు. ఇరువురిని అరెస్ట్ చేసి వాహనాన్ని అదుపులోకి తీసుకుని సీజ్ చేశామని గురజాల డీఎస్పీ మెహర్ జయరాం ప్రసాద్ తెలిపారు. చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా కారులో బంగారం వస్తువులు దొరికాయని, వాటి విలువ 2,47,64,015 ఉంటుందని, ఈ బంగారం హైదరాబాద్ కు చెందిందని అన్నారు. ఈ బిల్లులపై టాక్సేషన్ జరిగింది లేదనేది తెలియాల్సి ఉందని, వాటి వివరాలకై ఇన్కమ్ టాక్స్ వారికి ఈ బిల్లులను పంపి పూర్తి వివరాలు సేకరించిన పెమ్మట అన్ని పన్నులు చెల్లించి ఉంటే వారికి బంగారం ఇస్తామని గురజాల డీఎస్పీ మెహర్ జయరాం ప్రసాద్ తెలిపారు. నలభై బ్యాగ్స్ మీరు చూస్తున్నారు. ఒక్కో బ్యాగ్లో 1500 పౌచెస్ ఉంటాయి. సో 60,000 పౌచెస్, టోటల్ వాల్యూ అబౌట్ 6 to 7 lakhs ఉంటుంది ఈ ఖైని యొక్క విలువ. మహేంద్ర బోలెరో ట్రక్ AP31TH5187 అనే మహేంద్ర బోలెరో ట్రక్లో తీసుకొస్తుండగా ఎక్యూజ్డ్ పేర్లు వచ్చేసి కొలిశెట్టి వెంకట రామాంజనేయులు సన్ ఆఫ్ వెంకట సుబ్బారావు 42 ఇయర్స్, క్యాష్ బై వైశ్య రెసిడెంట్ ఆఫ్ సిద్ధార్థ నగర్ వినుకొండ టవర్, అలాగే గురజాల మాల్కొండయ్య సన్ ఆఫ్ పెదగురవయ్య ఏజ్ 37, రెసిడెంట్ ఆఫ్ కుమారిపాలెం ఆఫ్ వినుకొండ మండలం. వీళ్ళు వచ్చేసి బీదర్ ఆఫ్ కర్ణాటక నుంచి వినుకొండ టౌన్ తీసుకెళ్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ట్రక్తో పాటు ఇద్దరు కేసులను కూడా అరెస్ట్ చేశాము. ఈరోజు అరౌండ్ 11 o'clock వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు TH07GU3425 అనే ఒక కార్లో టోటల్ అంటే నెట్ గోల్డ్ వెయిట్ వచ్చేసి 5.719 కిలోగ్రామ్స్, దాని యొక్క అమౌంట్ వర్త్ వచ్చేసి 2,47,64,015 రూపీస్. అది మనకి కొందగల్ చెక్ పోస్ట్ దగ్గరే క్యాచ్ చేయడం జరిగింది. కార్ నెంబర్ వచ్చేసి TH07GU3425. దీంట్లో వచ్చేసి వాళ్ళు బిల్స్ చూపిస్తున్నారు, కానీ ఆ బిల్స్ అప్రూవల్ బేసిస్లో ఉన్నాయంటున్నారు తప్ప దాని మీద ప్రాపర్ ట్యాక్సేషన్ జరిగించలేంది లేదు. సో అందువల్ల ఈ గోల్డ్ మొత్తాన్ని కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ప్రాపర్ ప్రొసీడింగ్స్తో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ బిల్స్ యొక్క రిసీప్ట్స్ అన్నింటినీ కూడా పంపిస్తాము. అలాగే దీన్ని సేఫ్ కస్టడీలో ఉంచి దీనికి సంబంధించి PGST కానీ SGST కానీ డిడక్ట్ చేయబడిందా లేదా అనేది వెరిఫై చేసి అన్ని విధాలు సక్రమంగా ఉన్న తర్వాతే గోల్డ్ని దాన్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్మేట్స్ ఆఫ్ కార్ వచ్చేసి ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ హైదరాబాద్. ప్రస్తుతానికి వాళ్ళ నేమ్లు ఎందుకు రివీల్ చేయట్లేదంటే ఇది ఒకవేళ లెజిటిమేట్గా ట్రాన్సాక్షన్ అయి ఉంటే కనుక వాళ్ళకి గోల్డ్ ఇచ్చేయడం జరుగుతుంది. ప్రాపర్ ప్రొసీడింగ్స్ తర్వాత దాని యొక్క సోర్స్, గోల్డ్ యొక్క సోర్స్ లెజిటిమేట్ సోర్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ కస్టడీలోకి ఇస్తాము, లేదంటే దానికి ఇవ్వాల్సిన టాక్సేషన్ ఎంత ఉందో ఆ టాక్సేషన్ కూడా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది.